ఈ రోజు చాలా చాలా డిఫరెంట్ గా బందుల చికెన్ అయితే చేస్తున్నానండి నేను దాని గురించి అయితే మీకు చేస్తాను చూపిస్తాను చూడండి అయినా బొంగుల చికెన్ చూశాను పుచ్చకాయ చికెన్ చూశాను ఈ బందుల చికెన్ ఎందే నీ బంద అదే మరి డిఫరెంట్ అంటే ఆ చూద్దాం గాని ఆ సూపర్ టేస్ట్ ఉంటది చూస్తారుగా మీరే డిఫరెంట్ అని చెప్పాను కదా ఒకసారి ఇదంతా చూడండి బుడ్డిల్లో బందుల చికెన్ అండి ఇది చిన్న ఇల్లు అంతా ఈ సెటప్ అంతా చూడండి ఒకసారి బుడ్డిల్లో బందుల చికెన్ అండి చికెన్ అన్ని దానికి కావాల్సిన వస్తువులన్నీ అయితే బుడ్డిల్లో పెరుగు ఒక స్పూన్ అండి కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా కారం కొద్దిగా salt కొద్దిగా జీలకర్ర పౌడర్ పెరుగు ఉప్పు కారం మిరియాల పౌడర్ ధనియాల పౌడర్ పసుపు వేసాక కొద్దిగా అల్లం చిన్నపాయ పేస్ట్ మసాలా అంతా కలుపుకోవాలి పెరుగు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి కొన్న మసాలాలో చికెన్ ముక్కలు వేసుకోవాలండి అన్నిటిని ఈ మసాలాకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలపాలండి ముక్కకి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలండి మనం కలిపి పెట్టుకున్న చికెన్ కి లోపల పెట్టే ఈ కూరగాయలన్నీ పెట్టాలండి చిన్నగా కట్ చేసుకున్న టమాటా చిన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టేసానండి అవన్నీ చికెన్ లోపల పెట్టేసేయాలి చికెన్ తీసుకొని క్యాప్సికం టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ పెట్టుకొని ఇట్లా చికెన్ ని మూసేసుకోవాలండి నాలుగు వైపులు అన్ని కవర్ చేసుకోవాలి ఆ విధంగా పెట్టుకోవాలి ఇంకో చికెన్ ముక్క తీసుకొని సేమ్ అదే విధంగా పెట్టుకోవాలండి బొందల చికెన్ కైతే ముందుగా కట్టు పుల్లలు అయితే పెట్టుకోవాలండి చిన్న కట్టి పుల్లలతో మంట అయితే పెట్టుకోవాలండి బొందలో చికెన్ కి ఒక బండ పెట్టుకొని దీని మీద ఆకుతో అరిటాకులో ఈ చికెన్ ముక్కను అయితే పెట్టుకోవాలండి మసాలాలన్నీ పెట్టుకొని పెట్టుకున్న చికెన్ ముక్క ఇది ఈ విధంగా దీని మీద పెట్టుకోవాలి అప్పట్లో నా దాగు సార్ అరిటాకు మీద చికెన్ అరిటాకులో చికెన్ అయితే పెట్టాం కదండి ఇప్పుడు దాని మీద ఇంకో బండ పెట్టుకోవాలి చూడండి దాని మీద అయితే మట్టి వేసుకోవాలండి
తొందర మట్టి అంతా బందలాగా బందలో పెట్టేసామండి చికెన్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాక మట్టి వేసుకొని ఇప్పుడు దాని మీద మంట వేసుకోవాలి మనం ఫస్ట్ కింద అయితే కత్త మంట పెట్టాం కదా ఆ శాగకి ఈ పై శాగకి చికెన్ అయితే ఉడికిద్ది మంట అయితే వేసుకోవాలండి చూసారు కదా ఆ కింద శాగ పై శాగ చికెన్ అయితే బాగా ఉడికిద్ది లోపల దీనినే బొందలో చికెన్ అంటారు మట్టితో కప్పేసి వండేది బొందలో చికెన్ ఈ విధంగా కూడా వెరైటీగా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు గనక బాగా ఆదరిస్తే కోడి కోడే బొందలో పెట్టి చికెన్ వండి చూపిస్తానండి నేను ముందు ముందు తీయబోయే వీడియోలు అయితే మీ ఆదరణ బట్టి నేను తీసే వీడియోలు అయితే ఉంటాయండి చూసారు కదండి బొందలో చికెన్ అయితే కాలింది ఇంకా బయటికి తీసేసుకుందాం ఇదంతా కాలిందండి చికెన్ అయితే బాగానే ఇంకా లోపల అయితే ఎలా ఉందో చూద్దాము అందులో చికెన్ అయితే ఉడికిందండి ఇంకా ఎలా ఉందో ఏందో చూద్దాము చూసారు కదా ఈ విధంగా అయితే బాగా ఉడికింది బొందలో చికెన్ ఇదిగోండి అందులో చికెన్ అయితే రెడీ అయిందండి ఇంకా ఇదిగోండి ఇలాగైతే బాగా ఉడికింది ఇంకా తినేసేయాలి భలే టేస్ట్ ఉంది మేడం బొందలో చికెన్ ఇలాంటి మంచి మంచి వంటకాలు అయితే కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే మీకే వంట అయితే నచ్చిద్దో అది కింద కామెంట్ బాక్స్ లో అయితే పెట్టండి ఆ వంట అయితే నేను చేసి చూపిస్తానండి మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్